ఏం బ్రో, కళ్ళు దాని కోతిలెక్కున్నావు. నా కళ్ళని చూసి నన్నే కామెంట్ చేస్తావా? నా కళ్ళెట్టుకుంటా నీకెందుకు, నా పళ్ళెట్టుకుంటా నీకెందుకు? ఆయ్, ఈ అనుకుంటా కొట్టకండి. అమాయకుడు ఎవరినో చూసి కామెంట్ చేస్తే మిమ్మల్ని అంటున్నారు భయ్య. మధ్యలో నువ్వేంది పని చూసుకొచ్చావు భయ్య? కొట్టకండి. బంధు నువ్వు దాగు, మంచి కావాలంటే అడుగు, మధ్యలో జోక్యం చేసుకుంటా. మందులో మంచి లేకపోయినా ఓకే, కానీ మనుషులో మంచి లేకపోతే నాట్ ఓకే. ఐ హేట్ దిస్ మోసం, ఐ హేట్ దిస్ అన్యాయం. నాకు దెబ్బేసి కవితకు ప్రమోషన్ ఇప్పించి ఇక్కడికి వచ్చి న్యాయం అన్యాయం అంటూ ప్రెస్ మీట్ పెడతావా? వచ్చింది చూడ, నా కట్టమృగం కుమ్మెత్తి కుమ్మిందంటే ఒక్కొక్కటి దిగిపోద్ది. నాకెవరు లేరనుకున్నారా? నాకు తెలుసు నువ్వు వస్తావని. కొట్టరా కొడుకుల్ని, ఇంకొకసారి అమాయకుల జీవితాలతో ఆడుకోవాలంటే ఉచ్చపడిపో నా కొడుకులకి. ఎవడు పోసుకుంటాడో చూద్దాం. అరే నాకేం తెలుసు. మై డియర్ పులి, నువ్వు ఇది వేసే భయపడకు, ఫైటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆళ్ళు మనము ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొట్టుకోరు. ఎవరు నీ ఫ్రెండ్? థర్డ్ క్లాస్ నుంచి నన్ను బెస్టీ బెస్టీ అని ముష్టి వాళ్ళ చేశాడు భయ్య. అయ్యడు చేసావా? రెండేళ్ల క్రితం వీడి ఎదవే గాని ఇంత ఎదవన్నారు ఎదవ కాదు భయ్య. అది వీడి లైఫ్ లోకి వచ్చింది, వీడికి బలుపు వచ్చేసింది. అమ్మో అమ్మో, ఎన్ని ఎక్స్ట్రాలు చేసావు నువ్వు ఈ వాళ్ళ నా లైఫ్ కే దెబ్బేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ కూర్చుంటావా? ఫోన్ చేసి పిలిచి మరీ కొడిస్తావా? నిన్ను అసెంబ్లీలో బిహేవ్ చేయకండి. తాపి బ్రదర్, తాపి తాపి కింద సపరేట్ ఉంటాడు. ఏ లెల్లు ఉండదు తాపి. దెబ్బేసేది నేను కదరా స్టీవ్. ఆ నీతిగా వెనుకొత్తే కబ్బురు గాడు. నీలాంటి బెస్టీకి అన్యాయం చేసేందుకు ఆ దేవుడు నాకు తోలు తీర్చేశాడు రా. ఈ సెటప్ అంతా చూసి నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నావు కదా, కాదురా ఇది నా సంక నాగిపోయిన సెలబ్రేషన్ రా. ఇది అంత్రిలను వదిలేసి వెళ్ళిపోయేది రా స్టీవ్. నిజమా? నువ్వు మందు మానేసు, మళ్ళీ కొడుతున్నావంటే. అయ్యే బాబోయ్, అది మామూలు కొట్టుడు కాదు భయ్యా. నువ్వేసే ఆడు ఇడియోలు చూడకుండా జానీ వాకర్ని సిత కొట్టేస్తున్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది రా పార్టీ. అంజలితో పాటు నీ దరిద్రం కూడా. అసలు నిన్న అంజలి ఎంత ఆశయించుకుంటుందో నీకు కూడా తెలియాలి కదరా. హై మిస్టర్ యూజ్లెస్ ఫెలో ఆదిత్య, రెండేళ్ల క్రితం నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక నాకు లైఫే లేకుండా పోయింది. నువ్వు రోజు నా పక్కనే ఉన్నా, మనకి సంబంధించిన జ్ఞాపకాలు నీకు ఒకటి గుర్తులేవు. దీన్ని బట్టి నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా అర్థమైపోయింది. నువ్వు బ్లడీ ఫ్లాట్ వారాలకి నేను దొబ్బే మందిరా. అంజలి సూట్ కేసి చెల్తున్నప్పుడు కూడా తన కళ్ళలో ప్రేమ కనిపించదురా. అని కుక్కని చీకొట్టినట్టు కొట్టినా తన కళ్ళలో ప్రేమ కనిపిస్తుంది అంట. నీకు న్యూట్నెస్ అని చెప్పనా? చాటింగ్, డేటింగ్, మీటింగ్, ఫ్లర్టింగ్ అంటే అమ్మాయిలు బాగా లైక్ చేస్తారా? అది నా సిన్సియర్ లవ్, ప్రేమ, పెళ్లి, లైఫ్ అంటే ఈడెవడో ఫెవికల్ గా ఉన్నాడని చెప్పి ఏదో గొడవ పెట్టేసి దులిపేసి నిలబడతారా? నువ్వు అర్జెంట్ గా ఇమ్మీడియట్ గా అంజలిని డిలీట్ చేసే, ఫ్రెండ్స్ అందరిని యాడ్ చేయి, లైఫ్ రీస్టార్ట్ చేయి. నేను సుస్పోర్షన్ వచ్చా. ఏం లేదు భయ్య, చిన్న సర్ప్రైజ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. దా కవిత కూర్చో, ఈ సీట్ నీకే. ఈ సీట్ కోసమే కదా వాడిని మోసం చేసింది. మీరు ఇంకా బతికే ఉన్నారా? అడ్డడ్డడ్డ కపోరా, కరెక్ట్ టైంకి వచ్చావరా. రానా? రే నీకు ఇంకా రెస్పెక్ట్ ఇచ్చానంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నాకు డౌట్ వస్తుందిరా. నువ్వు కూడా వాడికి పెట్టు. ఏంటండి ఎక్కడికి పోతారా? అరే సీట్ మీద కొట్టేదారా? అరే కేర్ఫుల్ సార్, కేర్ఫుల్. మీ హోటల్కి వస్తే బిల్లు ఒకటే కదరా, సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. వెళ్ళి వాడి సంఖ్య చూడండి. నన్ను, డాడీని, మన ఫ్రెండ్స్ ని అందరిని మొత్తానికి వదిలేసాం అనుకున్నానరా. లేదురా. నీకు తెలియదు భయ్య, అభిషేక్ బచ్చన్ కి అమితాబ్ బచ్చన్ ఎలాగో, వీడికి డాడీ అలాగా. భయ్యా మనోడు మిస్ అయింది, మిస్ కదా, నువ్వు డాడీ అంటున్నావేంటి? ఆ మిస్ వల్లే
డాడీని కూడా మిస్ అయ్యాడు. డాడీ ఓల్డేజ్ హోమ్ లో పెట్టేసిందా? రిహాబ్ సెంటర్ లోకి నెట్టేసింది. అబ్బో వీళ్ళ బాబా ఆరేంజ్ మందు బాబా ఏంటి? ఒక మంది ఏంటి చిందు పొందు విందు పేకాట పెద్ద ముదురు కాబట్టి రిహాబ్ లోకి తోస్తుంది. మరి చిన్న ఆయన్ని లవ్ లో పడేసింది. అబ్బో బ్రాందీలు అంటుండి గాంధీలా మార్చేసింది అన్నమాట. అసలు ఎందుకు రేడుస్తాను? నువ్వు డాడీ ఉన్నాడు, భయ్యా కూడా ఉన్నాడు. మర్చిపోతా, దాన్ని ఇప్పుడే మర్చిపోతా. దాన్ని ఏ గుర్తున్నా నాకు వద్దు. ఈ తిక్కుబాటు ప్లేస్ లో ఇచ్చింది పొంగుల రింగు. సేఫ్టీ దొరికింది. ఎవడు ఆకాశం నుంచి పడ్డాడు? డాడ్, డాడా, ఓ స్టీఫు, డాడ్, నువ్వేంటి ఇక్కడ? ఆది తీయగాడు తాగితే స్పీడ్ అని తెలుసు, కానీ మరింత స్పీడ్ అనుకోలేదు డాడ్. ఆది ఇక్కడికి వచ్చాడా? ఎస్. మరి మీరు బయటకు ఎలా వచ్చారు అనుకుంటున్నారు? జంప్ చేసి వచ్చా. అవునా? మరి ఇప్పుడు లోపల ఎవరిని కిడ్నాప్ చేయాలి? మనోహర్ కనిపించడం లేదా? అవును సార్, లెక్క ప్రకారం చూస్తే ఇంకో మెంబర్ కూడా కనిపించట్లేదు సార్. పేషెంట్ ఇస్ ఇంపార్టెంట్, ఎతకండి. ఓకే సార్. ఏంటా మట్టి కుండ? అయితే తాగున్నాం, తోలుతూ తోలుతూ ఇలా తగిలితే పగిలిపోయింది. ఇప్పుడు మనకి పగిలిపోద్దు రోయ్. ఎవడరా నా కొడుకు? నీ కొడుకు కాదండి, మనోహర్ కొడుకు. మనోహర్ కొడుకు? రే నిన్ను, రే మనోహర్ కొడుకు రా, వాడిని భలే బోల్తా కొట్టించాం భయ్యా. ఇందులో పతిపోయాం మనం, కానీ వాళ్ళు దొరుకుంటే. కరెక్ట్ భయ్యా. ఎవడరా నువ్వు? నేను మంచి దొంగ. కరెక్ట్ మను. మన కమల్ గారు అడగలేదు. డాడీ గర్ల్ ఫ్రెండ్. నీకు కొత్త మమ్మీ భయ్యా? బురద లాంటి నా జీవితంలో కొత్తగా విచ్చుకున్న కమలమే ఈ కమల. ఐ లవ్ హర్. నీ ఏజ్ ఎంతో నీకు తెలుసా? ఏజ్ ఏదైనా ఒళ్ళు అన్నాక కొవ్వు, హార్ట్ అన్నాక లవ్ ఉండటం సహజం రా. యథావకాహానీలు వద్దు, తింపండి ముందు. రాయ్, నీకు నేను కావాలా వద్దా? కావాలి, నాకు కమల కావాలి. అంకుల్ కి ఈ ఏజ్ లో కూడా ఇంత ఫాలోయింగ్ ఉందంటే మనం ప్రౌడ్ 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 ఫీల్ అవ్వాలి. ఏజ్ ఏదైనా ప్రేమ అంటేనే పరీక్ష. నా కోసం మీరు గొడవ పడ్డ నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నా. కమలా ప్లీజ్, కమలా ఆగు. వద్దు, ఆగు కమలా. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఒక లాజిక్ మిస్ అవుతున్నావు. వీడు నా కోసం వీడి లవర్ ని వదిలేసి రాలేదు. లవర్ వదిలేసిందని నా కోసం వచ్చాడు. టెన్త్ క్లాస్ లో రాత నుంచి లేటెస్ట్ అంజలి వరకు కూడా వీడి లవ్ ని నేను యాక్సెప్ట్ చేస్తూ వచ్చాను. కానీ వీడే మన ఇద్దరు లవ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఇంకా నేను ఎవరి కోసం బతకాలి? అందుకే ఈ విషం తాగి చచ్చిపోతాను. మీరు కొంచెం తాగి నా కొడుకు కొంచెం ఇవ్వండి. ఆపండి నాన్న, ప్రేమ కోసం చచ్చిపోవడానికి మీరు ఏమైనా యూత్ అనుకున్నారా ఏంటి? పిల్లల ప్రేమలు డాడీలు కాదంటారు, కానీ డాడీలు ప్రేమలు పిల్లలు కాదంటే ఇక మన జనరేషన్ కు ఉన్న జెన్యూనిటీ ఏముందిరా? అవును భయ్య, మీరు చెప్పేది కరెక్ట్. ఆపండి అందరూ, ముందు ఆ బాటిల్ ఇవ్వు డాడీ. నేను ఇవ్వను. ఆ తర్వాత నువ్వు మనసు మార్చుకుంటే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికి. ఇంట్లో మందుందా? ఆ రాక్షసు కోసం మందు మానేసి రెండేళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎలా దారిలో తీసుకుందాం? 1, 2, 3, 4, 5 10 ఫుల్ బాటిల్స్ చాలా? 10 ఫుల్ బాటిల్స్? సరే అడ్జస్ట్ చేసుకుందాంలే. ఆదిత్య కారాపు.
సిగరెట్ ఉందా? డాడీ కావాల్సింది మందు. నాకు కావాల్సింది సిగరెట్. అయ్య గారికి మందు, అమ్మగారికి సిగరెట్. సంసార పక్షమైన జంట. ప్లీజ్ వెల్కమ్ డాడీ. వెల్కమ్ డాడీ. ఎగిరితంత రాస్తే పోరా. ఈ అపార్ట్మెంట్ ఈ ఓన్ కాదు, కంపెనీ ఓన్ ఇచ్చింది. జాబ్ పోయింది, ఇల్లు పోయింది, ఇదే లాస్ట్ డే. ఐఎమ్ సారీ డాడీ. దానికి సారీ ఎందుకు జూనియర్? డబ్బులు, అమ్మాయిలు, ఉద్యోగాలు పర్మనెంట్ కాదు, అవి వస్తుంటాయి పోతుంటాయి. ధర్మ సంస్థాపన అర్థాయ, సంథింగ్ షుడ్ బి డట్ టుడే. ఆ రూమ్ ఎవరిది? నాదే డాడీ. ఇప్పుడు నాది. కమాన్ డార్లింగ్, కమాన్. అన్నా, వీళ్ళంతా హాలిడే ఇన్ అపార్ట్మెంట్ లోకి వెళ్ళారన్నా. అరే స్టీవ్, ఈరోజు ఏం రోజు రా? నా బర్త్డే అని నా బెస్ట్ స్టీవ్ గారికి కూడా తెలీదు, మా నాన్నకు కూడా తెలీదు, కానీ అంజలి గుర్తుంది భయ్య. చూడు భయ్య, ఎంత బ్యూటిఫుల్ కేక్ ఇచ్చిందో. మంచి అంజలి. అది జస్ట్ కేక్ ఇచ్చిందిరా, నేను కేక్ లాంటి గిఫ్ట్ ఇస్తాను నీకు. నీ గర్ల్ ఫ్రెండ్ నీ బర్త్డే రోజు వదిలేసి వెళ్ళిపోయింది, అదే ఈ బెస్ట్ ఫ్రెండ్ నీకు సెక్సీ గర్ల్ ని గిఫ్ట్ ఇస్తున్నాడు రా. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎవరు అది చెప్పరా? అసలు ఏం జరుగుతుంది? నువ్వు అంజలిని మర్చిపో, ఈ పద్ధతితో మర్చిపో. ఎంజాయ్. అంజలిని మర్చిపోవాలా? చీ చెత్తన. ఎలా పాప ఎక్కడా? ఈ మధ్య జనాలు వెరైటీ కావాలని కోరుకుంటున్నారు. మరి నేను స్పెషల్ కదా? మనం వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకోలేదు కదరా, మీరు ఇచ్చిన బ్యాగ్ లో ఈ బట్టలే ఉన్నాయి. ఫోన్లేని వేసుకున్నాను. బాగుందా? చిచ్చి చండాలంగా ఉంది. అయితే ఇవాళ ఫ్యాషన్ ఇదే రా, లేటెస్ట్. వాట్ ఏ ఫిగర్! వద్దు ప్లీజ్ డాడీ, నీ మాట అర్థం కావట్లేదు డాడీ. ఆల్రెడీ స్పెషల్ ఐటమ్ ని పిలిపించుకున్నప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు పిలిచారు? ఓయ్, ఏ కంపెనీ నుండి వచ్చావు నువ్వు? నాకి కంపెనీ కంపెనీ నై, ఐ యామ్ ఫ్రీ బర్డ్. ఫ్రీ డాడీ, నీకు అసలు విషయం తెలియదు డాడీ. యూనియన్ లో కంప్లైంట్ ఇచ్చింది, ఎంత చూడకపోతే నా పేరు పద్మజరే కాదు. మరి అప్పటి నుంచి చెప్పి తప్పించుకునేది అదే కదా డాడీ. అది అది కాదు వాడు. ఇది ఇది కాదు ఇతను. అంటే ముళ్ళు ముళ్ళు అన్న డాడీ, మీకు మ్యాటర్ తర్వాత చెప్తాను, ముందు బయట చూసాను. What's happening? ఏం జరుగుతుంది ఇక్కడ? యూనిట్ నా బట్టలు వేసుకుంది, తను కూడా బట్టలు తెచ్చుకోలేదు కదరా. ఆహా, అలాంటప్పుడు నువ్వు మగాళ బట్టలు వేసుకుని తన ఆడాల బట్టలు వేసుకోవచ్చు కదా. ట్రై చేసాం బట్టల. కమలా మేడం మీ ఫ్రెండా? మా ఫ్రెండ్ కాదు, మా డాడీ గర్ల్ ఫ్రెండ్. పోలీసులు మీ గురించే మాట్లాడుతూ ఉంటారు. పోలీసులా? ఓ, మీకు చెప్పలేదు కదా,
కమల ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కదరాడి దేవరాజు కూతురు. దేవరాజు కూతురా? అమ్మ బాబాయ్ అతని పెద్ద మాఫియా డాన్ కదండి. ఈ టైంలో ఎవర్రా? అంజలి ఏమో? అంజలి అయితే తలుపు తీసావా? నేను విషం తాగి చచ్చిపోతాను. నాకు కూడా కొంచెం ఉండండి. అంజలి మళ్ళీ లైఫ్ లోకి వచ్చిందని నేనే చచ్చిపోయి. ఎవర్రా మీరు? కమల కోసం వచ్చాం. ఆగండిరా, అది నా మనుషులే. అంజలి ఇక్కడ లేదు. ఎవర్రా మీరు? అంజలిని కిడ్నాప్ చేయడానికి వచ్చింది. డాడీ పారిపోండి. అందరూ పారిపడేదురా, అంజలిని మనం కిడ్నాప్ చేయలేదుగా. అబ్బా అంజలి ఎక్కడుందో నాకు తెలుసు. ముందు మీరు అందరు పారిపోండి. నువ్వు రోడ్ చూస్తాను, నేను అదే పరి మీద నువ్వు రాగ. మాకు ఇస్తారా? ఎంత మాట అన్నావు రాజా, ఈ సంతోషం మీ వల్లే రాజా. మీకు స్వీట్ పెట్టకపోతే ఏమైనా మొరాలిటీ ఉందా? ఇదిగో బంగారు రాజా స్వీట్. మ్యాటర్ ఏంటి సార్? నాకు ఏసీపీగా ప్రమోషన్ రాబోతుంది రాజా. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ రాజా, ఇదంతా మీ దయా మీ పుణ్యం రాజా. రాజా తిండి రాజా. కట్లు పెట్టే మా చేతితో మేమే తింటాం కష్టం. విప్పాలా, మిమ్మల్ని గట్టి పడేసినందుకే కదా నాకు ఈ ప్రమోషన్ వచ్చింది. ఏంటి ఇత్తు సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకి అంత పెద్ద ప్రమోషన్ కొట్టేస్తారా? ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్తావేంటి? ఓ పెద్ద హైప్ క్రియేట్ చేయు. హైప్? సూపర్ సార్, ఈ రోజుల్లో హైప్ లేదా ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూల్లో హైప్ ఉన్న సినిమాలే జనం చూస్తున్నారు. అయితే నేను చేసింది కరెక్టేగా? పర్ఫెక్ట్ సార్. యాక్చువల్ గా నువ్వు రియల్ ఎస్టేట్ కంపెనీలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నావు. జర్నలిస్ట్ అన్నావు అనుకో, అందులో హైప్ ఏముంది? నువ్వు అల్ ఖైదాలో ముఖ్యమైన టెర్రరిస్ట్ వి. సార్ సార్ సార్, నేను టెర్రరిస్ట్ సార్? కన్నం పెడతా సార్, నన్ను వదిలేండి సార్, నేనేం చేయలేదు సార్. నెక్స్ట్ వీడు ఒక జేబు దొంగ, చిల్లర దొంగ అంటే హైప్ క్రియేట్ అవుతుందా? కాదు. భారతదేశంలో నేవీలో ఆర్మీలో రహస్య పత్రాలు దొంగిలించి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కమ్మిన కిలాడి అంటే వచ్చే హైప్. జస్ట్ ఇమాజిన్ వీడి పరిస్థితి ఏంటి. అడవిలో అన్నా దారిలో దున్నలాగున్నాడు. వీడి మీద కేసు ఎలా బుక్ చేయాలి సార్? ఆల్రెడీ అడుగు మనుషులు అంటున్నారు. అడవిలో తిరిగి నేనే ఉని చెప్తాను సార్, నాకేం క్రిమినల్ రికార్డులు ఉంటాయి సార్? ఎందుకుండదు రాజా, భారతదేశంలో అడవుల్లో పులులన్నీ అంతరించిపోతున్నాయి. దానికి కారణం ఎవరు? నేనా. జింకల్ని వేటాడి వేటాడి చంపి ఆ కేసుని సల్మాన్ ఖాన్ కట్టగట్టింది నువ్వు కదా. గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు, వాటిని స్మగ్లింగ్ చేసి ఆఖరికి తప్పించుకోవడానికి ఒక పత్తి రైతైనా వీరప్పల మీద కేసు బుక్ చేయించావు, అవునా కాదా? ఈ నిందలన్నీ వింటుంటే నా మీద నాకే చిరాకేస్తుంది. అది కోట్లంటే ఊరే సైదా. దీనికి ఉరి శిక్ష ఏంట్రా? మహా అయితే యావజ్జం పడుద్ది అంతే. మరి దానికి రేప్ కేసు యాడ్ అయింది అనుకో, అప్పుడు పడుద్దా ఉరి? అప్పుడు గ్యారంటీగా పడుద్ది ఇడికి ఉరి శిక్ష. ఈ రేప్ ఐడియా సూపర్. మరి రేప్ చేయించుకునే అమ్మా ఎవరు? నన్ను రేప్ చేసినట్టు కేసు పెట్టండి. అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టండి. ఎవరు త్రా ఇది? ఐ లవ్ యు లేడీ రాజా, బట్ ఆన్ వన్ కండిషన్. ఆ కేసులన్నీ ఆదిత్యగడ్ మీద పెట్టాలి.
ఎవరితోవే నువ్వు? నాకెవరో కూడా తెలియదు సార్ ఈ అమ్మాయి. చూసారా సార్, ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నాం. ఒకే అపార్ట్మెంటా? 2 ఇయర్స్ గా నిన్ను లవ్ చేస్తున్నాను. నేను ఎవరినో కూడా ఇప్పటికీ తెలియదంట. నన్ను ఇగ్నోర్ చేసి ఆ అంజలిని లవ్ చేస్తున్నాడు. ఇగ్నోరా? నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు సార్. అందుకే ఉరేసి చంపేయండి సార్. లేడుతో కోసి కోసి చంపేయండి సార్. అమ్మ, అంటే ఇన్నాళ్ళు నువ్వు కత్తి పట్టుకుని తిరిగింది భయాన్ని చంపడానికి? ఏంటి అపార్ట్మెంట్ లో చూసింది దీన్నా? ఎంత మొత్తుకున్నా ఇన్లేదు కదా నువ్వు. ఆ దైవం ఇదే. ఆ అమ్మాయిని వదిలిపెట్టండి. కంప్లైంట్ రాసి వెళ్ళమ్మా. మమ్మల్ని కూడా వదిలేను సార్, ప్లీజ్ సార్. అమ్మా కంప్లైంట్ మర్చిపోవద్దమ్మా. ప్రెస్ మీట్ లో ఇలా నీట్ గా కనబడకండి. దెబ్బలతో రక్తంతో కనిపించండి. మిమ్మల్ని కూడా కొట్టాడని చెప్పి కేసు పెట్టండి. వస్తే సైకో నిన్ను. సూపర్ హై పిచ్ ఐడియా. ఏ సచన్న, కమ్ ఆన్, వెళ్ళ లోపలేసేయ్. నా బ్యాకప్ రెడీ చేయి. మీడియాను పిలవండి. నువ్వు అర్జెంట్ గా ఒక ట్రాజెడీ సాంగ్ వేసుకోవాల్సిన టైం వచ్చేసింది భయ్యా. ఖర్చుకు వెనకాడకుండా రిచ్ గా వేసుకో. ఎరా, అంజలి గుర్తొస్తుందా? ఇంక మర్చిపోరా, ఈ పాటికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. తలరాత్రిని ఎవరు మార్చగలరు చెప్పు. తలరాత్రి అంటరా? నువ్వు ఆ లెటర్ అలా మార్చి చదవకుండా ఉండి ఉంటే ఈ రోజు భయ్యా తలరాత్రి ఇలా మారుండేదే నీచంగా. నన్ను నా జీవితానికి బుగ్గిపాలు చేసి మళ్ళీ ఏం ఎర్రనట్టు వచ్చి ఓదార్పు యాత్ర చేస్తావరా నిన్ను? నిన్న ఏం చేసా తప్పలేదు? ఎవరు లేరా భయ్య? నీకు లాక్స్ ఓపెన్ వచ్చి కదా, ఓపెన్ చేసి కదా. ఎలా తీయను భయ్య? ఒక చిన్న పిన్నీస్ కూడా లేకుండా అన్ని తీసేస్తున్నారు బాబాయ్లు. ఇప్పుడు ఎలా? మరది మీ దగ్గరుంటే ఫోన్ పోతుందని చెప్పి నా దగ్గర జాగ్రత్తగా దాచాను భయ్యా. లోపల పెట్టాను. తీసుకో. ఓకే. భయ్య మనసు చల్లని బీర్ లేకుండే చీప్ లిక్కర్ లెక్క తయారై భయ్య కళ్ళల్లో ఆనందం చూడాలంటే ఏం చేయాలి భయ్య? వాడి ప్లాన్ ని మనం తక్షణమే అమలు చేయాలి. చెప్పు భయ్య, ప్లాన్ ఏంటో చెప్పు. ఏ నెంబర్ ఫోన్ చేయాలో చెప్పు, ప్లాన్ చేస్తా. కొట్టు భయ్య కొట్టు. వీడియో మదన మోహన్ అంట, ఫోన్ కొట్టు. మదన మోహన్? భయ్య ఈ ఫోన్ లో ఎక్కువ నెంబర్లు ఉన్నాయి భయ్య. లాస్ట్ 3 నెంబర్ ఆడదే కొట్టే. హలో రేయ్. రేయ్ రేయ్నా, ఏంట్రది మర్యాద లేకుండా? మర్యాదలు గిర్యాదలు మాకు తెలియదు. మా ప్లాన్ ప్రకారం రాత్రి 11:30 రాక్ హైట్స్ రోడ్ నెంబర్ 1 కు అంకుల్ డాడీని తీసుకొని వచ్చి నీ కూతురు నువ్వు తోలుకపో. ఇదంతా వాడు చేసిన ప్లానా? అవును, మా భయ్య ప్లాన్ ప్రకారమే ఫోన్ చేసినాం. తెలుసురా, మీ అబ్బా కొడుకులు దొంగ నా కొడుకులని మరి తెలిసినప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. మందు మీద వాడు ఏడ్చులేదు. ఉరింది చాలు, 11:30 మూసుకోండి రా. కట్ చేశాడు భయ. నెక్స్ట్ ఎవరు చెప్పు. సాధు. హలో సాధు, ఇక్కడ. అయితే ఏంది రమేష్? యాదవ్ ఇక్కడ. యాదవ్? ఎవడ్రా నువ్వు? నేను ఎవరైతే నీకెందుకు? నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకో నేను. ఏ రే, చూసినాం సినిమా ప్లాన్ హీరో కట్టి. నెక్స్ట్ ఏంటి? అసలు ఎందుకు ఫోన్ చేశావు నువ్వు? నీ దగ్గర ఉన్న పాపం తీసుకొని రాత్రి 12 రాక్ హైట్స్ రోడ్ నెంబర్ 3 రా. అక్కడ కమల్ అక్కడ అప్పచెప్తాం. ఈ ప్లాన్ అన్నది అమలు చేసింది నేనే. నా పేరు రమేష్ యాదవ్. రమేష్ యాదవ్. భయ్యా నెక్స్ట్ ఎవడు భయ్యా? హలో యారే, ఇంతకి నువ్వెవడుబే? నా నరసింహండా. సరిగ్గా రాత్రి 11:00 రాక్ హైట్స్ రోడ్ నెంబర్ 3 రా. నీ దగ్గర ఉన్న అంజలి పాపం తీసుకొని వచ్చి నీకు కావాల్సిన వాళ్ళని తోలుకపో. ఏమ్రా, వాడు ఆదిత్య ఫోన్ చేయకుండా నువ్వేమ్రా ఫోన్ చేస్తావు? వాడెక్కడ? నీలాంటి లఫ్ట్ గానికి నేను చెప్పుడు ఎక్కువ. మూసుకోని రా. ఫస్ట్ ఎవరు ఫోన్ చేసావు గుర్తుందా? ఫస్ట్ అంటే ఫస్ట్ నాకైతే బిర్యానీ గుర్తుంది. అసలు మనం ఆదిత్య చెప్పిన ప్లాన్ ప్రకారం చేసావా? కొత్త కొత్త డౌట్లు క్రియేట్ చేయకు తమ్ముడు. ఏమో నాకైతే డౌటే. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంది రాంగ్ లో పక్కన పెట్టు ఫస్ట్ బీరి. వెయిట్ వెయిట్, ఫస్ట్ సాధు, తర్వాత నరసింహన్, లాస్ట్ మదన్ మోహన్. అవునా? మరి ఇప్పుడు ఎట్లా? ఎట్లా ఏముంది, మళ్ళీ ఫోన్ తీసుకొని కాల్ చేయి. అంతేనా? అంతే. వద్దు భయ్య, నీకు అసలే పై నెంబర్ కింద, కింద నెంబర్ పైన కనపడతాయి. అసలే క్లైమాక్స్ టైం, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. నేను చేస్తాను. ఇది లాస్ట్ డైల్ చేసిన నెంబర్ అంటే నరసింహన్ అయి ఉంటుంది. హలో. హలో. హలో సార్, నేను ప్లానింగ్ ఇన్ఛార్జ్ ని మాట్లాడుతున్నాను. ప్లాన్ లో చిన్న చేంజ్, సారీ ఫర్ కాలింగ్ అగైన్. మీరు సరిగ్గా రాత్రి 11:30 వచ్చేయండి. రైట్, 10 కోసం మార్చిపోయింది షేర్ మార్కెట్. కట్ చేశాడు. రెస్పెక్ట్. నెక్స్ట్ ఇది మదన్ మోహన్ అయి ఉంటుంది. తొలుడా? సారీ అంకుల్, బూతులు మాట్లాడకండి. బూతా? తొలుడా అంటే బూతాడా? ప్లాన్ లో చిన్న చేంజ్,
మీరు సరిగ్గా డాడీని తీసుకుని 12 గంటలకు వచ్చేయండి. డాడీ మా డాడీ ఎక్కడ ఉన్నాడు? మీ పక్కనే ఉన్నాడు. వీడికి ఏడు కదా తప్పు డాడీని అలా అనకూడదు. అంకుల్ డాడీకి అసలే దాహం ఎక్కువ, అప్పుడప్పుడు కొంచెం బీరిపించండి. ఇది సాధు దయ ఉంటుంది. హలో 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 సాధు గారు. సాధునా? ఏంట్రా నాతో ఆటలాడుతున్నారా? సార్ మీకు ఇంత ముందు చెప్పిన సేమ్ ప్లేస్ కి రాత్రి 11 గంటలకు వచ్చాయి. ఇంత ఒకటి ఫోన్ చేసి 11:30 అని చెప్పాడు, నువ్వు ఫోన్ చేసి 11 o'clock అని చెప్తున్నావు. ఏంటి నాతో టైం పాస్ చేస్తున్నారా? అవును సార్, మన దగ్గర టైం లేదు, కరెక్ట్ టైంకి వచ్చాయి. ఏం చెప్పేది నువ్వు? ఏయ్ హలో హలో కట్ చేశాడు. ఇది ప్లానింగ్ అంటే కరెక్ట్ గానే చేసావా? నేను ప్లానింగ్ ఇన్ఛార్జ్ని, నా ప్లానింగ్ అస్సలు మిస్ అవ్వదు. నీకు విషయం తెలుసా? ఆ ఫోన్ లో లాస్ట్ డైల్ కాల్ ఫస్ట్ లాగా, ఫస్ట్ డైల్ కాల్ లాస్ట్ డైల్ కాల్ లాగా ఉంది, చెక్ చేసుకో. ఓ షిట్, నేను లాస్ట్ డే ఫస్ట్ అనుకున్నాను భయ్యా. అంటే ఇప్పుడు అందరం కలిసి ఆదిత్య ప్లాన్ చెడగొట్టామా? ఏ ఆపండి, ఆచి వచ్చేస్తుండే, అందరూ సైలెంట్ కొనండి. ఏదోటి మేనేజ్ చేద్దాం, వదిలే భయ్యా. నా ఫోన్ ఇదిగోరా. థాంక్స్. ముందు ఎవరు ఫోన్ చేయాలి భయ్యా? లేదు భయ్యా, స్టీఫెన్ ఫోన్ చేసి ప్లాన్ అంతా చెప్పేసి. నేను కాదు, నువ్వు అంత తప్పు తప్పు చెప్పావు. నువ్వు కరెక్ట్ చెప్పినావా? తప్పు చెప్పావు కాబట్టి దాని కవర్ చేయండి. మళ్ళీ తప్పు చెప్పాలి. నువ్వు తప్పని ఒప్పుకుంటున్నావా? ముందు తప్పు చెప్పింది నువ్వు. నేను కాదు వాడు. నేనా? ఆయన ఫస్ట్ సాగు చేయమంటే నువ్వు మతమంట. తప్పు చేసింది మీరు కాదు, నేను మొత్తం ప్లాన్ అంతా చెప్పి నేను పెద్ద తప్పు చేశాను. సర్లే ఓకే. ఏంది భయ్యా ఇది? ఏమి రాయలేదు ఇక్కడ? అది నేను అత్తిరి. అరే నువ్వు నిశానారా? అమ్మా దేవుడా. సారీ భయ్యా, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? అందరికి మెసేజ్లు పెట్టి తప్పించుకుంటాను.